రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మొన్న ఆయన ఆదిలాబాద్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో అక్కడిక్కడ పర్యటన చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయికి సరిపోదనే మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిండంటే ఎట్లయిండు? కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల యొక్క తెలంగాణ ప్రజలను ఆశలు నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడే నిద్ర లేచినట్టు నెల కింద ఆయన నెలకో రెండు నెలల కింద ముఖ్యమంత్రి అయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా కేసీఆర్ గారు 4 సంవత్సరాలు మీరు కుంభకర్ణుల్లా నిద్రపోయింది. ఈ రాష్ట్రంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే ప్రేక్షక పాత్ర వహించిన మీరు కనీసం రైతు సమస్యలు పరిష్కారం చేయాలి, రైతులకు ఉండే ఇబ్బందులు ఏందో తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించకుండా మీరు ముఖ్యమంత్రి అయినట్టుగా ముఖ్యమంత్రిగా కానట్టుగా మర్చిపోయి ఈరోజు రైతులలో అసహనం వస్తుంది, రైతులలో తిరుగుబాటు వస్తుందని మాట్లాడతాం. ఇప్పటికే తిరుగుబాటు వచ్చింది. నీ హయాంలో నువ్వు గాలిలో తిరుగుతున్నావు, భూమి మీద తిరుగుతా తెలుస్తుంది రైతులు ఏమనుకుంటుంది. రైతు సమస్య లేదు, రైతుకుండే ఇబ్బందులు ఏందో నువ్వు కనీసం ఆ హెలికాప్టర్ మానేసి ఊళ్ళకు వంటి తిరిగితే నువ్వు కానీ నీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిరుగుతా తెలుస్తుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ గారికి ఏమన్నా ఆయన ఓసులుండి మాట్లాడినా లేకపోతే వచ్చినప్పుడు ఎంత వేసుకొని వచ్చి మాట్లాడినా అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకంటే ఓసులున్నోడు మాట్లాడితే ఓ పద్ధతి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంట. అరే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉందా కేసీఆర్? కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ గారిని కోల్పోయింది. ఈ దేశాన్ని సంఘటితంగా ఉండడం కొరకు తీవ్రవాదుల చేతిలో ఇందిరాగాంధీ గారు అత్యగామించబడ్డారు, రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అత్యగామించబడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు త్యాగాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బ్యాంకుల జాతీయకరణ చేసినా, రాజభరణాలను రద్దు చేసినా, భూ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినా, నిన్న ఇవన్నీ కూడా గతంలో చెప్పచ్చు, ఈరోజు ఉపాధి హామీ చట్టం తెచ్చిన, విద్యార్థుల చట్టం తెచ్చిన, సమాచార హక్కు చట్టం తెచ్చిన, మరి ఆహార భద్రత చట్టం తెచ్చిన, అది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. నువ్వేం చేసినావయ్యా కేసీఆర్? కాంగ్రెస్ పార్టీ పుణ్యమా, సోనియా గాంధీ గారు పుణ్యమా? ఒక సర్ప్లస్ స్టేట్ భారతదేశంలో అత్యంత ధనవంత రాష్ట్రమే. నిన్న మీటింగ్లో కూడా చెప్పాడు తెలంగాణ స్టేట్ ఇది రిచెస్ట్ స్టేట్ అని చెప్తా ఉన్నారు. రిచెస్ట్ స్టేట్ ఎవరు చేసిల్లు? కాంగ్రెస్ పార్టీ వల్ల ఆ విభజన చట్టంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నీకు ఈరోజు పూర్తిగా కుప్ప మీద కూర్చోబెట్టి అప్పజెప్తే ఈ తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ స్టేట్ దివాలా తీసుకొచ్చినావు, అప్పుల రాష్ట్రం చేసినావు, నీ రోజు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే కార్యక్రమం చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మాను. నిన్న మొన్నటి దాకా నరేంద్ర మోడీ చూస్తే పాయింట్ దడిచింది నీకు. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం నాకు నోట్ల రద్దు నిర్ణయం దిక్కుమాల చర్య అన్నావు. ఢిల్లీకి వచ్చి హాయ్ మా అద్భుతమైన నిర్ణయం అని అసెంబ్లీలో తీర్మానం చేసినాడు. అబ్బా ఏం చేసిండా నరేంద్ర మోడీ, అబ్బాబ్బా ఏం చేసిండా. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన చెప్తాను 106 సీట్లు గెలుస్తామని. 106 సీట్లు గెలిస్తే నీకు ఎందుకైంత ఫ్రస్ట్రేషన్? నువ్వు ఏం చెప్పినావు ఎన్నికలలో, ఏం మేనిఫెస్టోలో పెట్టినావు? రైతు రుణమాఫీ ఏమంటే నువ్వు చేయకపోతీవి, అది కూడా వాయిదా పద్ధతులు చేస్తే అసలు మాఫీ పడ్డట్టనే ఉండే అని గిట్టుబాటు ధర కలిపియవా కేసీఆర్ అంటే 4 ఏళ్ల దాకా కుంభకర్ణులంగా నిద్ర ఇప్పుడే నిద్ర లేచి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నా, ఆ సమన్వయ సమితులు అన్ని కూడా చేస్తాయి అంటాడు. ఏం సమన్వయ సమితులు అయ్యావి? టీఆర్ఎస్ పార్టీ రిహాబిలిటేషన్ సెంటర్స్ అవి. నీకు ఈరోజు జిల్లా కమిటీ లేవు కాబట్టి వాళ్ళనే ప్యారలల్గా పార్టీ నడిపేయడానికి రైతు సమన్వయ సమితులు పెట్టినాం. మరి ఈరోజు రైతు సమన్వయ సమితులు పెడితే బాధ్యత ఏందాయను? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివే కదా, ఈ రాష్ట్రంలో పండించినటువంటి పంట ఈరోజు మార్కెట్కి పోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయించే బాధ్యత నీకు ఉన్నదా లేదా? మరి ఈరోజు ఆ బాధ్యతను విస్మరించి దొంగే దొంగ 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 అన్నట్టుకున్నది ఈరోజు కేసీఆర్ గారు మాట చూస్తూ ఉంటాయి. కేసీఆర్ 6 లక్షలు ఇస్తానని అసెంబ్లీలో ఉత్తర ప్రగాలం పలికిన నువ్వు ఎందుకేమో రైతులు ఆత్మహత్య చేసుకుంటాయి, వారి కుటుంబాలను ఎందుకు మీరు పరామర్శించరు?
నువ్వు కానీ మీ మంత్రులు కానీ నీ శాసనసభ్యులు కానీ ఎందుకు పరామర్శించరు? ఎందుకు వారిని ఆదుకునే ప్రయత్నం చేయరు? ఎందుకు నీకు ఇంత బేష్, ఇంత నాముషానికు? చనిపోయిన రైతులను ఆదుకోవడం కొరకు ఎందుకు నీకు మానవత్వం లేదు? ఇవి ప్రశ్నిస్తే కాంగ్రెస్ వాళ్లకు దిమాగ్ ఖరాబ్ అయింది అంటాడు, లేకపోతే ఏదో మాట్లాడతాడు. అసలు దిమాగ్ ఖరాబ్ అయింది నీకు నీ పార్టీ నాయకులకు అనేటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే మాటను ఈ సందర్భంగా చెప్తాను. ఇంకోటి బీజేపీ పార్టీ ఆడేమంటాడు, అరే పంటలకు మద్దతు ధర ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలి? అది నరేంద్ర మోడీ కదా ప్రకటించేది. నరేంద్ర మోడీ రాష్ట్రానికి, భారతదేశానికి ఎన్నికల ముందు 2014లో ఏం చెప్పిండు? రైతులు పండించినటువంటి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది, ఆ యొక్క మద్దతు ధరలు పెంచుతుందని చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళైంది, 4 ఏళ్లలో ఒక్కేసారి పెంచింది, అది కూడా క్వింటాల్కి 50 రూపాయలు, 40 రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం. ఖచ్చితంగా రైతులు ఏదైతే ఆశిస్తున్నారో, ఆశించినటువంటి, ఈరోజు మార్కెట్లో ఎప్పుడు కూడా అనేక మార్కెట్లో ఉండేటువంటి రైతు సంఘాలు చెప్తాయి, అర్థమైపోయింది ఇప్పటికే 2019 ఎన్నికలు ఎప్పుడొస్తాయని చూస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా నీ దారి ఫామ్ హౌస్ దారి అవుతుంది. నువ్వు ఇట్లా మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు డూ ఫైట్ చేస్తా ఉన్నాయి. సినిమాలో ఎట్లయితే డూ ఫైట్ ఉంటుందో వీళ్ళిద్దరు యొక్క కొట్లాడ కూడా డూ ఫైట్ ఆడిదే. ఇవన్నీ కూడా డ్రామాలు పనిచేయాలి. ఇద్దరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఇద్దరు పనిచేస్తేనే సరే, లేకపోతే మాత్రం ఇద్దరికి ప్రజలు గుణపాఠం చెప్తారనే మాటను ఈ సందర్భంగా తెలియజేస్తాను.